ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. హై వ్యూయర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ మంచాల వ్లాగ్స్. ఈరోజు మన వీడియో నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం ప్రాజెక్టు రామడుగు. ఈ ప్రాజెక్టు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 29 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్కి 168 కిలోమీటర్ల దూరంలో ఉంది. తెలుగు నేలంతా శ్రీరాముని పరస్పర్శతో పునీతమైంది. త్రేతాయుగంలో సీతాసమేతుడై వచ్చినటువంటి రామునికి ఆవాసమైంది కూడా తెలుగు నేలే. అందుకే ఎక్కడ చూసినా రాముని ఆనవాళ్ళు భక్తులకు ఇప్పటికీ కనువిందు చేస్తూనే ఉన్నాయి. అందులోని భాగంగా శ్రీరాముడు నడియాడిన ప్రదేశం ఈ ప్రాజెక్టు రామడుగు. ఇది నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో ఉంది. శ్రీరాముడు అయోధ్యకు వెళ్తున్నటువంటి సమయంలో ఈ ప్రాంతానికి వచ్చాడని, సాయంకాల సంధ్యా సమయంలో ఇక్కడ ఒక శివలింగాన్ని మట్టితో ప్రతిష్ఠించాడని మనకు చరిత్ర చెబుతుంది. శ్రీరాముడు ఈ ప్రాంతానికి రావడం వల్ల ఈ గ్రామానికి రాముడుగు అనే పేరు వచ్చింది. దీని గుర్తుగా ఈ గ్రామ నడి ఒడ్డున ఇప్పటికీ రామాలయం, శివాలయం రెండు హరిహర క్షేత్రాలు పక్కపక్కనే మనకు కనిపిస్తాయి. ఈ గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్టు ప్రతి సంవత్సరం నీటితో ఒక నిండుకుందలా ఉండేది. కానీ 2015 ఏప్రిల్ మాసంలో ఈ ప్రాజెక్టు యొక్క నీటి సామర్థ్యం తగ్గడం వల్ల రామపాదం వంటి ఒక పెద్ద ఆకారం బయటపడింది. నిన్న సాయంత్రం ప్రొద్దు నుంచి రామపాదం వెలిసిందని చెప్పేసి అందరూ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చేసి ఈ పైనుంచి చూడడం వల్ల అది అచ్చుగా అసలు పాదంలాగానే ఉంది. మరి ఇలా చూసినట్టయితే భక్తుల సంఖ్య కూడా చాలా పెరగడం జరుగుతున్నది. అయితే పేరు కూడా ఇదే ఉండడం కూడా నమ్మకాన్ని ఇస్తున్నది. వచ్చి చూసే ఇక్కడ రామడుగు నుంచి 2 కిలోమీటర్స్ లోపల డ్యామ్ ఉంటుంది. డ్యామ్లో పైనుంచి అది కనిపిస్తుంది. అది అక్కడ పై ఎక్కితే క్లియర్గా కనిపిస్తుంది. పాదం లెక్క ఉంది, రైట్ హ్యాండ్ పాదం ఉంది. అది చూడడానికి బాగుంది. ఇక్కడ అది చూస్తే దేవుడి పాదం లెక్క ఉంది మొత్తం. నిన్ననే దేవుడు ఇక్కడ ప్రతిష్ట చేశారంట ఆంజనేయ స్వామిది. అయితే దాని తర్వాత వచ్చి చూసరికి ఇక్కడ ఇట్లా కనిపిస్తుందంట, బాగుంది. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా చూసారు కదా ఈ వీడియోలో రామడుగు ప్రాజెక్టు యొక్క హిస్టరీ గురించి. ఇక లేట్ చేయకుండా ఈ గ్రామానికి కొద్ది దూరంలో ఉన్నటువంటి రిజర్వాయర్ గురించి తెలుసుకుందాం.